ఇక్కడ గత ఈ 19-20 రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాల్లో అర్థం కానటువంటిది ఈవెన్ తెలుగుదేశం పార్టీ కరెక్ట్గా స్ట్రాటజిక్గా మిస్ చేస్తోంది. అమరావతి అంటే 29 గ్రామాల, విజయవాడ గుంటూరు కూడా ఉన్నాయా లేవా? ఆనాడు చెప్పింది అయితే సిఆర్డీఏ పరిధంతా అమరావతే, అది మొత్తం ఒక నగరం అన్నటువంటిది. వాస్తవానికి అది నోటిఫై చేసుకోలేదు మనం. నోటిఫై చేయడం అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు అక్కడ ఉన్న హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అంటే ఏంటి, ఇక్కడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవన్నీ రద్దయ్యాయి. గ్రేటర్ వైజాగ్ అంటే అక్కడ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ రద్దయినాయి. గ్రేటర్ తిరుపతి అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలు ఇవన్నీ రద్దయినాయి. అట్లాగే ఒక నగరం కింద డిసైడ్ చేసి అక్కడ ఉన్న ఇవన్నీ రద్దు చేసి ఒకటే కార్పొరేషన్ కింద అనౌన్స్ చేసి ఆ నగరాన్ని దీనికి అంటాం. ఆ తర్వాత కూడా అభివృద్ధి మండలం ఉంటుంది. ఇప్పుడు హుడా ఉంది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ కార్పొరేషన్ వేరు, హుడా వేరు. అట్లాగే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా వేరు, విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం వేరు, తుడా వేరు, తిరుపతి వేరు, తిరుమల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వేరు, తిరుపతి వేరు. అట్లాగే ప్రతి చోటకి కూడా ఇదివరకు విజయవాడ ఉందంటే విజిటిఎం కూడా, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, దాన్ని సిఆర్డీఏగా మార్చారు. అప్పుడు ఇది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అయింది. ఇక్కడ ఆ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది క్యాపిటల్ ఏంటి అంటే అదంతా కూడా క్యాపిటలే అన్నారు. అప్పుడు అదంతా అమరావతి అవ్వాలి. అది నోటిఫై చేశారంటే చేయలేదు, అది చేసేసి ఉంటే కనుక ఇష్యూ ఉండేది కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ ఈ 29 గ్రామాలకే ఎందుకు కేంద్రీకృతం అవుతుంది ఉద్యమం? ఈ నవనగరాలు కానీ, ఈ అభివృద్ధి కానీ, ఇదంతా 29 గ్రామాలే అంటే కృష్ణా గుంటూరు వాళ్ళు ఓన్ చేసుకోవాలి కదా. యాక్చువల్గా మొదట్లో చెప్పింది విజయవాడ రాజధాని అన్నారు. విజయవాడది కాస్త బ్యారేజ్ అవతల పెట్టారు, ఓకే. గుంటూరుతో అన్న కలిపారంటే అది లేదు, మధ్యలో అదే డెవలప్ అయిపోతుంది అనుకుంటే ఈ 5 ఏళ్లలో విజయవాడ అవుట్స్కట్స్లో ఉన్న రేట్లు అట్లాగే ఉన్నాయి, గుంటూరు అవుట్స్కట్స్లో ఏమైనా పెరిగితే ఒక 5 లక్షలు 6 లక్షలు. అంటే ఇక్కడ రియల్ ఎస్టేటే డెవలప్మెంట్ అంటున్నారు కదా. పోయిన అక్కడ ఏమైనా ఉపాధి అవకాశాలు వచ్చినాయి విజయవాడ అవుట్స్కట్స్లో, గుంటూరు అవుట్స్కట్స్లో? సిటీల్లో వ్యాపారాలు మాత్రం పెరిగినాయి, అవి కాకపోతే ఇవాళే కాదు, ఇంతకుముందు పీవీపీలు వచ్చినాయి, పీవీఆర్లు వచ్చినాయి, ట్రెండ్ సెట్లు వచ్చినాయి, ఈ 5 ఏళ్లలో పెరగడం కాదు. అంతకుముందు నుంచి కూడా మాల్స్ ఇవి నడుస్తూనే ఉన్నాయి, మామూలు షాపులు నడుస్తూ ఉన్నాయి. రాజధాని వలన కొత్తగా వచ్చినటువంటి ఏమన్నా ఉన్నాయా అంటే అలాంటిది ఏం కనిపించలేదు. ఈ 29 గ్రామాల్లో అయితే సెక్రటేరియట్టు లేకపోతే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి కనబడ్డాయి. అక్కడైతే ఎలాంటివి కూడా దానికి సంబంధించినటువంటి కనబడలేదు. ఇక్కడ అది కనబడనటువంటి సందర్భంగా అది ఓన్ చేసుకోలేదు. కాకపోతే ఇప్పుడు వెళ్ళిపోతుంది అన్నప్పుడు మాత్రం అందరికీ ఒక ఆవేదన ఉంటుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్ళకి ఆవేదన మరింతగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ వస్తున్నాయి కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు దాదాపుగా ఒక 3 దాకా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 12 సంస్థల్ని ఇతర ప్రాంతాలకి ఇచ్చేశారు. ఒక ఎయిమ్స్ ఒకటినూ ఇవి తప్పించి ఒక 2 మాత్రమే ఇక్కడ కొంచెం మిగతాయన్నీ కూడా ఇచ్చేశారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎయిమ్స్ తప్పించి మిగతాయన్నీ కూడా రాయలసీమకి నూను ఉత్తరాంధ్రకి ఇచ్చేశారు. ఎందుకంటే రాజధాని ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి మిగతా ప్రాంతానికని. ఇప్పుడు అవి పోయి ఇవి పోతున్నాయి ఇక్కడ. దానికి తోడుగా ఉపాధి అవకాశాలు అనేటువంటిది వస్తాయి, వీటి ద్వారా నిదానంగా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటే అది పోతుంది. ఇలాంటి సందర్భంలో కృష్ణా గుంటూరుని కలుపుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు అక్కడ ఏదో కేవలం పార్టీ బేస్డ్గానో లేకపోతే ఎడ్యుకేటెడ్ బేసిడ్ అంటే కొన్ని కొన్ని సంఘాల పేరుతో, జేఏసీల పేరుతో ఏర్పాటు అవుతుంది, ఎవరు కూడా యాక్టివ్గా వాళ్ళని డెవలప్ చేయట్లేదు. ఇప్పుడు గతంలో ఉద్యమాల సందర్భంలో ఒక అశోక్ బాబు సక్సెస్ అయ్యారు, చలసాని శ్రీనివాస్ సక్సెస్ అయ్యారు, ఇట్లాగ పేర్లు కొంతమందిని చెప్పుకోవడానికి తెలంగాణ ఉద్యమంలో ఒక స్వామి గౌడ నేను, ఒక శ్రీనివాస గౌడ నేను, ఇట్లా కొంతమంది ముందుకి పబ్లిసిటీ రాగలిగింది, లీడర్లుగా ఎదగలిగారు. ఇప్పుడు ఈ ఉద్యమంలో చూస్తే కొత్తగా తయారైనటువంటి, సృష్టించబడినటువంటి పేర్లు ఏమన్నా ఎదుగుదల ఉందంటే లేదు. అది టోటల్గా తెలుగుదేశం ఉద్యమంలాగా తయారైతే దానివల్ల 2 జిల్లాలలో ఉన్నటువంటి పబ్లిక్ పార్టీ పరంగా ఇన్వాల్వ్ అవ్వాలా ఇదే అనేటువంటి ఫీలింగ్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక స్పష్టత రావాల్సింది. టీడీపీ కూడా ఉద్యమాన్ని సక్సెస్ చేసుకోవాలంటే జేఏసీఎల్నే ముందు పెట్టి తాము వెనకాల ఉండాలి, కానీ తామే ముందుకు వస్తే కనుక ఈ ఉద్యమం ప్రయోజనం. దాంతోపాటుగా ఈ 2 జిల్లాల్లో కూడా చైతన్యం తెచ్చుకోగలగాలి, ఎస్పెషల్లీ తేగలగాలి ఇటు టీడీపీ కానీ వీళ్ళు కానీ. ఇదిగో ఇది 29 గ్రామాలకు కాదు, 29 గ్రామాలే కాదు, దీనివల్ల డెవలప్మెంట్ యువతలకు కూడా ఉంటుంది, మేము అనుకున్నది ఇది అనేటు మాటలు చెప్పారు. కానీ అప్పుడు ఫార్మాసిటీలు ఇట్లాంటివి అన్నట్టు నందిగామ దగ్గరని, జగ్గేపేట దగ్గరని, నూజివీడి దగ్గరని ఇవేవి కూడా ఆచరణలో ఒక్కటి కూడా ప్రారంభం కూడా నోచుకోలేదు. ఈవెన్ కూచిపూడిని ప్రపంచ పర్యాటక క్షేత్రం చేస్తామన్నారు, అక్కడ దిక్కుమొక్కు లేదు. కేవలం ఆయన కూచిపట్ల ఆనంద్ లాంటి వాళ్ళు వేసిన రోడ్డు తప్పించి గవర్నమెంట్ నుంచి గట్టించింది ఏమీ లేదు, కేవలం ఆ బయట స్థూపం తప్పించి. అది ప్రపంచ పర్యాటక క్షేత్రం, 100 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అన్నారు.
ఇట్లాంటివన్నీ పోయినాయి, టూరిజం ఇవి పోయినాయి, అన్నీ పోయినాయి. కాబట్టి ఏమీ రాలేదు అక్కడ. ఇలాంటి సందర్భంలో లేదు అనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగించేటువంటి విధంగా ఉంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లేకపోతే ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి స్టేజ్ వచ్చిందంటే కనుక ఉద్యమం పలసబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రెండు జిల్లాలను కూడా కలుపుకెళ్తారో లేదో చూద్దాం. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.